హాయ్ గాయ్స్, ఈ డ్రామాకి ఫైనల్ పార్ట్ చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ వల్ల హీరో వాళ్ళ అమ్మకు అలా జరుగుతుంది. డాక్టర్ అక్కడికి వచ్చి మీ బేబీ చాలా హెల్దీగా ఉంది అని చెప్పి రిపోర్ట్ ఇస్తాడు. ఈ చెప్తుంది, నేను ఈ బేబీని కనలేను, ఎందుకంటే ఈ బేబీ వాళ్ళ నాన్నకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది అని చెప్తుంది. ఓకే, నేను మీకు అబార్షన్ పిల్స్ ఇస్తానని డాక్టర్ చెప్తారు. నెక్స్ట్ అక్కడికి హీరో వస్తాడు. నువ్వు మా అమ్మతో ఏం చెప్పావు, ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్తాడు. మీ అమ్మ కరెక్ట్ డెసిషనే తీసుకున్నారు, ఆవిడ మా నాన్న చావుకు రీపే చేశారని ఈ అంటుంది. నువ్వు ఒక పని చేయి, మీ అమ్మతో పాటు నన్ను కూడా పూడ్చిపెట్టే అంటుంది. ఇదంతా నేను నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను, నాకు ఇంకా ఏ విషయం గురించి భయం లేదు అని చెప్తుంది. హీరో నవ్వుతాడు. ఈ అంటుంది, నువ్వు నన్ను చంపాలనుకుంటే చంపు, అలాగే నా కడుపులో పెరిగే బిడ్డను కూడా చంపుతావా అని అడుగుతుంది. ఏంటి, నువ్వు ప్రెగ్నెంటా అని హీరో అడుగుతాడు. ఆ రిపోర్ట్స్ కూడా చూస్తాడు. నువ్వు ఈ బేబీని అబార్షన్ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. హీరో తనని తీసుకెళ్లి ఒక బేస్మెంట్లో బంధించేస్తాడు. నెక్స్ట్ మైడ్ హీరోయిన్ కోసం ఫుడ్ తీసుకెళ్తూ ఉంటుంది. ఈరా, నా ఫుడ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావని అడుగుతుంది. మిస్ ఈని బేస్మెంట్లో బంధించారు, తన కోసమే తీసుకెళ్తున్నాను అని చెప్తుంది. తన వల్లే లూ వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉన్నారు, తనకి ఫుడ్ పెట్టద్దు అని ఈరాన్ అంటుంది. ఈ అనుకుంటుంది, నువ్వు నీ బిడ్డను కూడా ఇలాగే పస్తులుంచుతావా అని కళ్ళు తిరిగి పడిపోతుంది. హీరో వచ్చి ఈని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. మేడ్ చెప్తుంది, మేడం ఈ 3 డేస్గా ఫుడ్ తినలేదు, ఈరాన్ మేడమే ఫుడ్ పెట్టద్దన్నారు అని హీరోతో చెప్తుంది. డాక్టర్ చెప్తారు, పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు, నెక్స్ట్ టైం ఇలాగే జరిగితే తనకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తారు. హీరో అడుగుతాడు, నువ్వు ఈ బేబీని వద్దనుకున్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నావు అని అడుగుతాడు. ఈ బేబీనే నా లాస్ట్ హోప్ అని తను చెప్తుంది. ఓ, నువ్వు అలా అనుకోవద్దు, నేను తలుచుకుంటే నిన్ను చంపేస్తానని హీరో అంటాడు. నువ్వు బేబీని అడ్డం పెట్టుకొని నన్ను బెదిరిస్తున్నావా, చూడు చాలామంది అమ్మాయిలు నీ బిడ్డకు తల్లి కావచ్చు, కానీ ఈ బేబీ కోసం మీ అమ్మ లైఫ్నే ఇచ్చారు, మర్చిపోవద్దు అని అంటుంది. నీ వల్లే మా అమ్మ చనిపోయారు అని హీరో అంటాడు. నీ వల్లే మా నాన్న చనిపోయారు అని తను అంటుంది. నెక్స్ట్ సీన్లో ఈ మోకాల మీద కూర్చొని ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో వాళ్ళమ్మకు రిచువల్స్ అన్ని చేసేసి అక్కడికి వస్తాడు. ఈరాన్ అంటుంది, మీ అమ్మని చంపేసిన దీన్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతుంది. హీరో చెప్తాడు, నేను చెప్పేంతవరకు నువ్వు మోకాల మీద నుండి లేవకూడదు అని చెప్తాడు. అక్కడికి జీసన్ వచ్చి తనని అంత టార్చర్ ఎందుకు పెడుతున్నావని అడుగుతాడు. మర్చిపోయావా, తనే అమ్మ చావుకు కారణమని చెప్తాడు. ఈ అంటుంది, నేను ఈ బిడ్డకు జన్మనిచ్చి మా నాన్న చావుకు రివెంజ్ తీర్చుకుంటాను అని అంటుంది. ఏంటి, నువ్వు ప్రెగ్నెంటా అని ఈరాన్ అడుగుతుంది. అదంతా నీకు అనవసరమని హీరో అంటాడు. ఈరాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు సాటిస్ఫాక్షన్గా ఉందని హీరో చెప్తాడు. తన వల్ల అస్సలు కావడం లేదు, ఇదంతా స్టార్టింగే అని హీరో అంటాడు. అయినా తనని అక్కడి నుంచి ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఇదేం లవ్వో ఏంటో, ఈరాన్ ఒక పక్క చాలా కోపంగా ఉంటుంది, ఎందుకంటే ఈ తల్లి కాబోతోంది కదా, అది కూడా హీరో బిడ్డకి. అప్పుడు అక్కడికి జీసన్ వస్తాడు, వెనక నుంచి హక్ చేసుకుంటాడు. తను హీరో అనుకుంటుంది, జీసన్ని చూసి దూరంగా తోసేస్తుంది. నువ్వింకా లూ కోసం వెయిట్ చేస్తున్నావా అని ఏదేదో మాట్లాడి ఈరాన్ని వల్ల వేసుకుంటాడు. నెక్స్ట్ ఇంకేంటి, ఇద్దరి రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. లూ, నువ్వు నా ఉమెన్తో కలుసున్నావు కదా, నేను నీ ఉమెన్తో కలుసున్నాను అని జీసన్ మనసులో అనుకుంటాడు. ఇదంతా హీరో అసిస్టెంట్ బయట నుంచి వీడియో తీస్తాడు, హీరో కూడా పంపించినట్టున్నాడు. హీరో హీరోయిన్ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటాడు. డాక్టర్ హీరోతో చెప్తారు, మీరు మీ వైఫ్ని ఇలాగే టార్చర్ చేశారంటే మీ బిడ్డకే ప్రమాదం అని చెప్తారు. హీరో ఈరాన్ వాళ్ళ వీడియో చూసి పెద్దగా రియాక్ట్ అవ్వడు. ఈ లేస్తుంది, నువ్వు నన్ను చంపాలనుకుంటే చంపేయి, నేను నీ బిడ్డకు తల్లిని కాబోతున్నానని తెలిసి నీ వైఫ్ కూడా నీ మీద కోపంగా ఉంటుంది. మేమింకా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు, మా ఫ్యామిలీ రూల్ ఏంటంటే ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాతే మేము మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలని హీరో చెప్తాడు. నాకు ఈరాన్ని తలుచుకుంటే చాలా బాధగా ఉంది, తను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి చాలా కష్టపడింది, కానీ నీ బిడ్డకు నేను తల్లిని కాబోతున్నాను, నా కడుపులో నీ బిడ్డ పెరుగుతోంది, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడుగుతుంది. నీకు పిచ్చా లేక నాకు పిచ్చా అర్థం కావడం లేదు, బేబీ పుట్టేంత వరకు నేను నిన్ను ఏం చేయనని హీరో అంటాడు. నెక్స్ట్ సీన్లో ఈరాన్ జీసన్తో ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్తుంది. నీకు బేబీ పుట్టాక నువ్వు అఫీషియల్గా లూ భార్య అవుతావని జీసన్ చెప్తాడు, కానీ లూ నీకు బేబీనివ్వడు, కానీ నేను నీకు బేబీని ఇస్తానని జీసన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అక్కడికి ఈరాన్ వాళ్ళ అమ్మా నాన్న వస్తారు.
వాళ్ళు ఈరన్ నెక్ మీద లవ్ బైట్ చూసి చాలా సంతోషపడతారు. తను లూ ఫ్యామిలీకి వారసుని కనిస్తుంది, ప్రెగ్నెంట్ అవుతుందని వాళ్ళ నాన్న హీరో కాల్ చేసి రమ్మంటాడు. హీరోయిన్ నేను కూడా నీతో పాటు వస్తాను అంటుంది. హీరో కూడా తీసుకెళ్తాడు. ఈరాన్ ఈని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు మంచి రిలేషన్షిప్ స్టార్ట్ అయింది కదా, ఇంకా ఈరాన్ని మిసెస్ లూగా ఎప్పుడు చేసుకుంటారని ఈరాన్ వాళ్ళ నాన్న హీరోని అడుగుతారు. హీరో ఈరాన్ని చూస్తాడు. మా అమ్మ నాన్న తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను చెప్పాను దోమ కరిచిందని, కానీ వాళ్ళు నమ్మడం లేదు అని తను అంటుంది. హీరో ఈరాన్ వాళ్ళ పేరెంట్స్కి తను జీసన్తో కలిసి ఉన్న వీడియో చూపిస్తాడు. వాళ్ళు ఈరాన్ని బాగా తిడతారు. ఈరాన్ హీరో కాళ్ళ మీద పడి క్షమాపణ చెబుతుంది. ఛీ, నువ్వు అసలు ఇలాంటి దానివని అనుకోలేదని హీరో అంటాడు. నువ్వు మాత్రం తక్కువ ఏంటి, నాతో ఎంగేజ్మెంట్ చేసుకొని దాంతో కలిసి ఉండలేదా అని తను అంటుంది. వాళ్ళమ్మ ఈరాన్ని అలా మాట్లాడద్దు అంటారు. హీరో ఈని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. నెక్స్ట్ అక్కడికి జీసన్ వస్తాడు. ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా, నా లైఫ్ని నాశనం చేసావు కదా అని ఈరాన్ అంటుంది. నేను నీ లైఫ్ని నాశనం చేయలేదు, ఈ చేసిందని జీసన్ అంటాడు. దానికి బాగా బుద్ధి చెప్పాలి, నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని ఈరాన్ మళ్ళీ జీసన్ వల్ల పడిపోతుంది. నెక్స్ట్ డే హీరో ఈని చెకప్కి తీసుకెళ్తాడు. బేబీ హెల్తీగా ఉందని డాక్టర్ చెప్తారు. ఈ చెకప్ చేసుకొని బయటకు వచ్చాక తన చిన్నప్పటి ఫ్రెండ్ వెంగ్ కలుస్తాడు. వెంగ్, నువ్వా, ఎప్పుడొచ్చావని ఈ అడుగుతుంది. డాక్టర్ చదవడానికి అబ్రాడ్ వెళ్ళాను, చదువు కంప్లీట్ అయ్యాక వచ్చేసానని చెప్తాడు. నువ్వు ప్రెగ్నెంటా, నీకు మ్యారేజ్ జరిగిందా అని అడుగుతాడు. ఇతనే నా బిడ్డకు తండ్రి అని ఈ చెప్తుంది. హీరో కూడా నీ ఫ్రెండ్ని నాకు ఇంట్రడ్యూస్ చేయవా అని అడుగుతాడు. ఇతను నా చిన్నప్పటి ఫ్రెండ్ అని ఈ చెప్తుంది. హీరో చెప్తాడు, నీ గురించి తను నాతో ఎప్పుడూ చెప్పలేదు, నువ్వు అబ్రాడ్ వెళ్ళాక నిన్ను మర్చిపోయినట్టుంది అని చెప్పి ఈయన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమైంది, నువ్వు జలస్గా ఫీల్ అయ్యావా, అలా తీసుకొచ్చేసావేంటి అని ఈ అడుగుతుంది. చూడు, నీ కడుపులో నా బిడ్డుంది, కానీ నువ్వేమో వేరే వాడి గురించి ఆలోచిస్తున్నావా అని హీరో అంటాడు. నువ్వు వాడికి దూరంగా ఉండు అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వ్యాంగ్ ఈకి కాల్ చేస్తాడు. నేను నీతో చాలా మాట్లాడాలి అనుకున్నాను, కానీ నీ హస్బెండ్ పక్కనే ఉండడం వల్ల ఏం మాట్లాడలేకపోయానని చెప్తాడు. ఈకి హీరో మాటలు గుర్తుకొస్తాయి. వ్యాంగ్కి దూరంగా ఉండమని చెప్పుంటాడు కదా, హీరో వ్యాంగ్ని ఏమైనా చేస్తాడేమోనని భయపడి నేను నీతో తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు లేట్ నైట్ అయిపోయింది కదా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ షాపింగ్కి వచ్చి ఉంటుంది. వ్యాంగ్ వచ్చి ఈని కలుస్తాడు. నీకు మిస్టర్ లూతో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతాడు. నాకు తెలిసింది లూ నీ హస్బెండ్ కాదంట కదా, అదంతా నా పర్సనల్, ప్లీజ్ నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని తను అంటుంది. నువ్వు నా సిస్టర్ లాంటిదానివి, నాతో కూడా చెప్పవా అని అడుగుతాడు. ఈ బేబీకి తండ్రి మిస్టర్ లూ అని చెప్తుంది. ఈ విషయం అంకుల్కి తెలుసా అని అడుగుతాడు. డాడ్ చనిపోయారని తను చెప్తుంది. వాణ్ణి చూస్తే మంచోళ్లాగా కనిపించడం లేదు, వాణ్ణి వదిలేయని వ్యాంగ్ అంటాడు. తనకి హీరో దగ్గర నుంచి కాల్ వస్తుంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ కార్లో కూర్చొని ఉంటే ఈరాన్ కాల్ చేస్తుంది. నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు అని ఈ అంటుంది. మీ నాన్న చనిపోయే ముందు ఏం చెప్పారో నీకు తెలుసుకోవాలని లేదా అని తను అంటుంది. ఏం చెప్పారు అని ఈ అడుగుతుంది. అసలు నీకేం కావాలి అని ఈ అడుగుతుంది. నా హస్బెండ్ బేబీ నీ కడుపులో పెరగడం నాకు ఇష్టం లేదు అంటుంది. అక్కడికి ఒక అతను వచ్చి ఈ మీద స్ప్రే చేస్తాడు. తను కళ్ళు తిరిగి పడిపోతుంది. వాడు తనని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈతో పాటు ఒక సర్వెంట్ని హీరో పెట్టుంటాడు. తను జరిగిందంతా హీరోకి కాల్ చేసి చెప్తుంది. హీరో అసిస్టెంట్తో ఈ ఉన్న లొకేషన్ని ట్రాక్ చేయమంటాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంకొక లాస్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.